ఛానల్ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ మా కోడి పిల్లలకి జలుబులు వస్తున్నాయి గొరకలు తుమ్ములు వస్తున్నాయి అన్న ఏం చేయాలని అయితే చాలామంది అడుగుతున్నారు సో దాని గురించి ఈరోజు వీడియోలో మాట్లాడదాం వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అసలు మ్యాటర్ ఏంటంటే ఈ వేసవకాలం నుంచి వర్షాకాలానికి రావటం వల్ల కావచ్చు క్లైమేట్ వాతావరణం చల్లబడిపోవటం వల్ల కావచ్చు వర్షం అనేది కాన్స్టెంట్గా పట్టడం వల్ల వర్షం నీళ్ళు మురుగునీళ్ళు కోళ్ళు తాగటం వల్ల కావచ్చు లేకపోతే వర్షానికి కోళ్ళు తడవటం వల్ల కావచ్చు గొరకలు జలుబు తుమ్ములు అనేవి వస్తూ ఉంటాయి సో దీనికి ట్రీట్మెంట్ గు ట్రీట్మెంట్ కంటే ముందే ఫస్ట్ నివారణ చెప్తా ప్రికాషన్ చెప్తా ఎలాగంటే ఫస్ట్ వర్షాన్ని తడవకుండా చూసుకోండి కోడి పిల్లలు ఏమైనా చిన్న కోళ్ళు కావచ్చు పెద్ద కోళ్ళు కావచ్చు వర్షాన్ని తడవడు తడవకుండా ఉంటే రోగం రావు సో ఇప్పుడు ఏ మెడిసిన్ వాడాలనే విషయానికి వస్తే అజిత్రోమైసిన్ సిరప్ ఉంటుందండి వెటర్నరీ షాపుల్లో హ్యూమన్లో కూడా అజిత్రోమయసిన్ ఉంటుంది కానీ హ్యూమన్లో అజిత్రోమేసిన్ పని చేయదు కోళ్ళకి ఎగ్జాక్ట్ సరిగ్గా చేయదు వెటర్నరీలో దొరికేటువంటి అజిత్రోమైసిన్ సిరప్ తీసుకొచ్చుకొని కోడి వయసు బట్టి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ నుంచి వన్ ఎంఎల్ వరకు గొంతులో పోసుకోవచ్చు ఒకవేళ మీకు అజిత్రం మేసి దొరకలేదు అనుకోండి ఎండ్రోఫ్లాక్సిన్ ఉంటుంది ఎండ్రోఫ్లాక్సిన్ అనేది ఒకప్పుడు కరెక్ట్గా బంద్ చేసేది ఇప్పుడు ఏంటంటే అంత కరెక్ట్గా రిజల్ట్ అయితే రావట్లేదు కొంచెం దాని నుంచి వచ్చే రిజల్ట్ అనేది తగ్గిపోయిందంటే మరి మెడిసిన్ అనేది ప్రభావం వల్ల కావచ్చు మరి దేని ప్రభావం వాతావరణ ప్రభావం కావచ్చు అంత రిజల్ట్ అయితే ఉండట్లేదండి వందలో కనీసం ఒక నలభై యాభై అరవై మాత్రమే రిజల్ట్ వస్తుంది అదే అజిత్రా మహేసిన వాడాం అనుకోండి అందులో ఖచ్చితంగా ఎనభై నుంచి తొంభై పర్సెంట్ రిజల్ట్ అయితే వస్తుంది సో మరి పరిస్థితి అయితే అది మాక్సిమం అజిత్రా మహేసిని వాడుకోవడానికి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మంచి చాలా సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్